एसटीएन न्यूज चैनल नेनु दयाकर ఈ రోజు పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఎస్టీఎన్ న్యూస్ ఛానల్ చైర్మన్ పొదిల వెంకటరమణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు నమస్తే తెలంగాణ పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో తెలంగాణ బేష్, నీట్ ఐఆర్ నివేదికలో ప్రశంసలు, ఫ్రంట్ రన్నర్ జాబితాలో తెలంగాణ, ప్రసవాలు పిల్లలకు టీకాలో దేశంలోనే టాప్, పనితీరు పురోగతిలో మూడో స్థానం, సమగ్ర పనితీరులో అట్టడుగున ఉత్తరప్రదేశ్, 24 అంశాల్లో విశ్లేషించిన నివేదిక మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అంటున్నారు సార్, దీనిపైన మీ స్పందన. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నీతి ఆయోగ్లో మరి వారి సర్వేలో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంలో సేవలు అందించడంలో మొదటి స్థానంలో ఉంది. మరి గతంలో కంటే ఒక మెట్టు ఎక్కువ వచ్చి సార్ ఈరోజు మొదటి స్థానం కైవసం చేసుకుంది. మరి భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం మరి బీజేపీ గుడ్డకాయ లాంటి ఉత్తరప్రదేశ్ ఈరోజు చివరి దశలో ఉంది, చివరి అంకెలో ఉంది. అంటే మరి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించి వైద్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ చాలా ముందంటూ ఉంది. దానిలో అదేవిధంగా సాగు విషయంలో కూడా చూస్తున్నాము, దేశంలోనే అత్యధికంగా వారి దిగుబడి పంట దిగుబడులు కూడా తెలంగాణ రాష్ట్రమే చాలా టాప్లో ఉన్నాయి. మరి నిన్న ప్రకటించినట్టు మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాను ఈరోజు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు తెలియడం జరిగింది. ఏదైనప్పటికీ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య మీద అత్యంత శ్రద్ధ పెడుతుంది కాబట్టి ఈరోజు మొదటి స్థానానికి పాత్రింది. అయితే ఇదే నమస్తే తెలంగాణ ఇంకొక వార్త మనం పరిశీలించినట్టయితే నేటి నుంచి రైతు బంధు డిసెంబర్ 10 వరకు ధరణిలో నమోదైన పట్టాదారులకు వర్తింపు అంటున్నారు సార్. రైతులకు వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కావాలనే ఉద్దేశంతోనే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి రైతు బంధు పథకం అనేది వాళ్ళు పెట్టి ప్రతి రైతు కూడా ఎకరం ఉండి నుంచి రైతు కూడా వాళ్ళు రైతు బంధు కింద వాళ్ళు సహాయం చేస్తున్నారు సార్. ఫస్ట్ ఒక ఎకరానికి వేసుకుంటూ తర్వాత మళ్ళీ రోజువారీగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ విధంగా రైతు బంధు వేసుకోవడం వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటూ వాళ్ళకు సహాయం చేయడానికి వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. మరి ఈ రోజు నుంచి కూడా వాళ్ళు రైతు బంధు రైతు అకౌంట్ పడటం వలన ఆయనకు ఎక్కడ కూడా మళ్ళీ అప్పు తెచ్చుకోవడం లేకపోతే ఇంకో విధంగా ఇబ్బంది పడడం అవసరం లేకుండా స్వయంగా రైతు తనకు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రైతు ఎవరికి వాళ్ళే పెట్టుబడి పెట్టుకొని పంట పండిస్తున్న అవకాశం ఉంటుంది కాబట్టి రైతు బంధు మంచి కార్యక్రమం. మరి ఈరోజు మనం దేశ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు బంధు కార్యక్రమం మీద ఇటువైపు చూస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతు బంధు కార్యక్రమం కింద ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు 2000 రూపాయలు కూడా వారు కూడా ఇస్తున్నారు. ఏదైనప్పటికీ మరి కేసీఆర్ తలపెట్టిన ఈ మంచి పథకాన్ని దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా ఈరోజు చూస్తున్నారు. ఇదే మనం ఇంకొక వార్త పరిశీలించినట్లయితే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కొనుగోలు కేంద్రాలు ఉండవు అని ఆయన చెప్తున్నారు సార్. అవసరాల ఒప్పందాల కోసం వరి వేసుకోవచ్చు, సాగుకు కాంగ్రెస్ నారు పోస్తుందా, బీజేపీ నీరు పెట్టిందా, రైతులపై రాహుల్ సోనియా ఎన్నడైనా మాట్లాడారా, కాంగ్రెస్ పార్టీని రేవంత్ బీజేపీలో కలపడం ఖాయమని మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. సరే, రాజకీయంగా రకరకాల మాటలు మాట్లాడడానికి ఒక స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, మరి ఏ రోజున నారు పోసిందా నీరు పోసిందా అంటే మరి ప్రాజెక్టు కట్టిన మొత్తం కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని. ఓకే, మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక కాళేశ్వర ప్రాజెక్టు ఒకటే కట్టింది, కానీ మరి నాగార్జున సాగర్ కానీ మిగతా ప్రాజెక్టు కట్టింది మొత్తం కూడా కొంత మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఈరోజు రైతులు కూడా ఈ విధంగా అసలు సాగు చేసుకొని జీవిస్తున్నారు, రైతులుగా తయారయ్యారు. మరి ఆ విధంగా విమర్శించడం కరెక్ట్ కాదు, కానీ ఏదైనప్పటికీ రాజకీయ కోణాలు కాకుండా మనం దేశాభివృద్ధి కోణం చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలు చేసింది కాబట్టి ఈరోజు ఇన్ని ఎకరాల సాగుబడి జరుగుతుంది. అదేవిధంగా మరి పార్టీల ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి ఏంటన్నారన్న కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానేది అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు పేర్కొనేటట్టు మరి అది ఎంతవరకు జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. కానీ ఏదైనప్పటికీ రైతు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజ కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నప్పుడే రైతుకి మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి దానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మరి నిరంజన్ రెడ్డి కూడా సరే మంచి పనులే చేస్తుంటే ఆయన కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో హామీ పత్రం తీసుకోవడానికి కూడా ఒక 4 రోజుల దాకా ఆయన నాయకత్వంలో ఢిల్లీలో ఉండి వారు కూడా ప్రయత్నాలు చేశారు. మరి వారి ప్రయత్నం కూడా ఫలించాలని మనం కోరుకున్నాం, కానీ మరి
కేంద్ర బీజేపీ మొండి వైఖరి వలన అది సాధ్యం కాలేదు. ఏదేమైనప్పటికీ రైతుల విషయంలో మరి కొనుగోలు కేంద్రాలు ఉండవు అనే దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే రైతు పండించిన ధాన్యాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొంటుందా స్టేట్ గవర్నమెంట్ కొంటుందా రైతుకు సంబంధం లేదు. కానీ వారు పండించిన పంట మాత్రం ప్రతి గింజలు కూడా కొనాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. ఇదే నమస్తే తెలంగాణ ఇంకొక వార్త మనం పరిశీలించినట్లయితే టీచర్ల కేటాయింపు సజావుగానే సాగుతుంది కానీ వివరాలు లోపాల వల్ల ఒకటి రెండు చోట్ల సమస్యలు వస్తున్నాయి. పొరపాట్లపై అప్పీలకు ఛాన్స్ ఇస్తాము కావాలని కొన్ని సంఘాలు రవస చేస్తున్నాయని అంటున్నారు సార్. దీనిపై అయితే ఇక్కడ టీచర్ల బదిలీలు అంతర్ జిల్లాల బదిలీలా జోనల బదిలీలా అనే దాని మీద కొంచెం స్పష్టత ఉన్నప్పటికీ ఇక్కడ ఎందుకంటే ఇదంతా ఆన్లైన్ సిస్టమ్, గతంలోలాగా పైరవులు చేసి ఎమ్మెల్యేలు చేస్తున్న మంత్రులు చేస్తున్న అయ్యే పని కాదు. ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ అప్లై చేసుకుంటే భార్య భర్తలు ఒక దగ్గర ఉండేది వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. సరే స్థానికుల స్థానికేతరులు కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సరే దీంట్లో వీళ్ళు కూడా ఈ ప్రభుత్వ విద్యాశాఖ కూడా ఎవరైతే గుర్తింపు పొందిన సంఘం ఉందో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూర్చోబెట్టి సామరస్యం, ఎందుకంటే చాలా గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా హైదరాబాద్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు ఇట్లా చేసినప్పుడు బయట చేసినప్పుడు ఇలా కాకుండా ఉపాధ్యాయ సంఘాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడి సజావు చేసుకుంటే బాగానే ఉంటుంది. మరి విద్యాశాఖ మంత్రి సత్యేంద్ర రెడ్డి గారు కూడా దాని మీద మంచి అవగాహన ఉన్న మంత్రి, ఎందుకంటే సీనియర్ మంత్రి, ఆమె కూడా మంచి ఆమె మీద నమ్మకంతోనే మరి కేసీఆర్ యొక్క శాఖ కూడా కేటాయించి చేయబట్టి ఇప్పటికైనా అక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీ విషయంలో మరి పారదర్శకంగానే పనిచేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతజ్ఞత చెంది ఉంది. ఈ ఉద్యోగ సంఘాలు కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా అదే కోరుకుంటుంది. ఓకే సార్. అదే మనం ఈనాడు పరిశీలించినట్లయితే కరెంటు ఛార్జీల పెంపు గృహ విద్యుత్పై కనెక్షన్పై యూనిట్కి 50 పైసలు అదనం అని చెప్తున్నారు సార్. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిపై వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలు కరెంటు ఇస్తూ మరి అది కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికి దాదాపు ఈ రకంగా ఇంత క్వాలిటీతో వచ్చిన దాఖలు లేవు విడిపోయిన తర్వాత. మరి తెలంగాణ రాష్ట్రం మాత్రం పంటలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీద మంచి దృష్టి పెట్టింది. ఈ విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి మనం అందరం కూడా రైతుల పక్షాన్ని మనం హర్షం ధన్యవాదాలు తెలియచేయచ్చు. అదేవిధంగా 50 పైసలు పెంచుతాము డొమెస్టిక్ అని చెప్తున్నారు. మరి వాస్తవానికి 50 పైసలు అనేది పెద్ద భారం కాదు, కానీ 50 పైసలు అనేది పెద్ద భారం కాదు కానీ మరి రాష్ట్రానికి బడ్జెట్ పూడ్చుకోవాల్సిన క్రమంలో మరి ఇది పెంచుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే మరి రైతుల నుంచి వస్తున్న సామాన్య నుంచి వస్తున్న బాధను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని మరి పెంచుతుందా పెంచదా, ఎందుకంటే పెంచితే రైతుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ విపరీతమైన ఒత్తిడి అదేవిధంగా ఎదురుదాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా 50 పైసలే కదా అని చెప్పి మరి జనాల్ని నచ్చజెప్పి చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే సార్. ఇంకొక వార్త మనం పరిశీలించినట్లయితే ఇదే ఈనాడులో అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి కేటీఆర్ గారు అంటున్నారు సార్. దీనిపైన అయితే ఇప్పుడు ఇరవండే ఇక్కడ ఒకటే అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి అని చెప్పడం కరెక్టే, కానీ ఏదైతే టాస్క్ ఫోర్స్ కమిటీ ఉందో అది సక్రమంగా పనిచేస్తే అక్రమ నిర్మాణాలు జరగవు. ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు మరి దానికి సంబంధించి ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆ ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి మీకు అన్ని అనుమతులు ఉన్నాయా, మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము చెల్లించారా, మరి మీరు మాకేదైతే లేఅవుట్ ఇచ్చారో ఆ లేఅవుట్ ప్రకారం మీరు ఆ ప్లానింగ్ ప్రకారం కట్టుకుంటారా అని చెప్పి మరి వాళ్ళందరినీ ఒక విధంగా వీళ్ళు తీసుకుంటే మంచిగా ఉండేది. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ అని పేరుకే చెప్తున్నారు, కానీ ఆన్లైన్లో కరెక్టే అప్లై చేసినా కానీ దాన్ని ఆ ఫైల్ అక్కడనే ఉంది. మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి మధ్య దళాలు తీసుకొని పోయి మరి అంతో ఇంతో సర్చ్ చేస్తే కానీ అది జరగకుండా ఉంది ఒకటి. రెండవది దీని మీద మరి కేటీఆర్ మరి మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన చాలా పకడ్బందీగానే చేస్తున్నాడు, కానీ ఆయన కూడా ఓపెన్ చెప్తాడు ఎవరైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో నిర్దాక్షిణ్యంగా కూర్చోవేయండి అని చెప్పి. అంటే ప్రజలు కూడా ఒక విధమైన భయం ఉండాలి ఈ ప్రభుత్వం ఎట్లా కళ్ళు మూసుకొని ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడు పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డి కడుతుంది, అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇన్ కేస్ ఇప్పుడు వాళ్ళు ఎంతైతే సెట్ బ్యాక్ ఇవ్వాలి ఆ రోడ్డుకి సంబంధించి ఎంత సెట్ బ్యాక్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత ఇంటి నిర్మాణం చేసే యజమాని అయినా కానీ మరి వాటిని అబ్జర్వ్ చేయాల్సిన విషయం వాటిని సుగ్రహం చేయాల్సిన విషయం మరి సంబంధిత టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేయాలి. మరి అది చేస్తుందా చేయట్లేదు అది
కేటీఆర్ సమాధానం చెప్పాలి. సామాజిక తెలంగాణ తీసుకున్నట్లయితే ఈరోజు బీజేపీ తెలుసా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందని మన రేవంత్ రెడ్డి అంటున్నారు సార్. అదే నిన్న ఆయన రచ్చబండ కార్యక్రమం కేసీఆర్ దత్తా తీసుకున్న గ్రామంలో 27 గ్రామంలో చేయాలని చెప్పి ఆయన బయలుదేరారు. సార్ ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి మళ్ళీ పూర్వ భవ్యత తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఉత్తరం చింత ఉన్నారు. దానికి ఆయన ఎన్ని చేశారు ఆయన చేస్తుండ్రు ఎంత మందినైనా సరే జనాల్ని ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన వారిని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం కానీ అదేవిధంగా ప్రభుత్వం ఏమైనా లోటు పాటలు ఎత్తి చూపడం కానీ ముందున్నా కానీ కొన్ని విషయాల్లో కొంచెం దుందుడుకపోవడం వల్ల ఆయన పార్టీ కూడా వ్యతిరేకత. అదే ఇప్పుడు ఆయన కార్యనిర్వాహక అధ్యక్షులు ఎవరైతే జగ్గారెడ్డి ఉండవు, జగ్గారెడ్డి ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన నిర్దక్షిణంగా ఆయన దాని మీద కామెంట్ చేస్తారు. నాకు తెలవకుండా మా జిల్లాలో కార్యక్రమం చేస్తారు, కనీసం మాకు చెప్పడం కూడా చెప్పలేరు. నేను కేంద్ర హైకమాండ్కి నేను దీని మీద ఫిర్యాదు చేస్తాను. అంటే ఏదైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ పార్టీలు అందరినీ సమన్వయం చేసుకుని పోవాలి. అంతేగాని ఏదో సొంత పార్టీ అయినప్పుడు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఒక జాతీయ పార్టీ, జాతీయ పార్టీ అయినప్పుడు కేంద్ర పరిశీలకులు ఉంటారు, కేంద్ర ఇన్ఛార్జ్లు ఉంటారు, మరి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఒక కోర్ కమిటీ ఉంది, అందరినీ కలుపుకొని పోయినప్పుడే అది ముందుపడేందుకు అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, టీఆర్ఎస్ బీజేపీ ఒకే బాటలు నడుస్తున్నాయి, రెండు రోజుల తర్వాత కూడా వీరి రెండు కలిసిపోతాయని రేవంత్ రెడ్డి అంటుండ్రు. అదేవిధంగా మా టీఆర్ఎస్ కూడా అంటారు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని వీలంటు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండో ఒకటే, రెండు ఒక వరలో ఉన్న కత్తులే, వీళ్ళిద్దరు కూడా కలిసిపోతారు అంటారు. అంటే ఇప్పుడు ఈ రాజకీయ ఈ జిమ్మిడాటల్లో ఎవరెవరు కలుస్తాడని చెప్పి చెప్పలేము. ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే త్రిముఖ పోటీ జరిగినప్పుడు, ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర చూసుకున్నాం, మహారాష్ట్రలో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసినాయి, అదేవిధంగా కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి పోటీ చేసినాయి. లాస్ట్కి ఒకసారి ఈ పదవుల మొప్పకాలంలో బీజేపీ శివసేన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, కానీ అక్కడ ఏర్పాటు చేయకుండా ఈ శివసేన సపరేట్ పోయి కాంగ్రెస్తో కుమ్మక్కాయి, అక్కడ కాంగ్రెస్ ఎన్సీపీ ప్లస్ శివసేన ముగ్గురు కలయికతో ఈరోజు శివసేన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడదు. అంటే ఈ రాజకీయ పార్టీలకు ఉన్న తెలివి ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఈరోజు పొత్తు ఎవరితో పెట్టుకుంటారు, ఓట్లు ఎవరు వేస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో తెలియని పరిస్థితి అనమాట. అంటే డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరినీ సమాన అవకాశాలు కల్పిస్తూ అందరినీ సమానంగా రాజ్యాలు వెళ్ళామని చెప్తే ఆయన తెచ్చిన ఈ రాజ్యాంగంలో వీళ్ళు ఇష్టమైనట్టు వీళ్ళు చేసుకొని ఈరోజు ప్రజలు కూడా అయ్యామే. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇద్దరు పొట్లాడిన వాళ్ళే ఈరోజు మళ్ళీ ఒకేసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, మరి ఇద్దరు కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడాలి. అందుకని ఈ రాజకీయ పార్టీలు చేసే కామెంట్ల మీద కూడా జనాలు కూడా కొంచెం గందరగోళ పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ని అంతో ఎంతో ప్రాణం పోసి నిలబెట్టాలంటే రేవంత్ రెడ్డి తన శ్రమ తీసుకుంటుండు. సరే అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది ఈనాటి పేపర్ ఫోకస్ కార్యక్రమం. మళ్ళీ రేపటి పేపర్ ఫోకస్ కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తున్నటువంటి ఎస్టెన్ న్యూస్, మన కోసం మన ఛానల్.